మిత్రమా, గోమని వాడి మీకు ఒక బిజినెస్ ఐడియాని మాత్రం ఎందుకు చేస్తుంది. దీనికి కావాల్సిన రా మెటీరియల్స్, మిషనరీస్, ప్రొడక్షన్ ఖర్చులు ఒక అవగాహనతో మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇక మిషనరీస్, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి, ఏ విధంగా దొరుకుతాయి అనేది మేము ఇక్కడ ఈ వీడియోలో చెప్పలేం, ఎందుకనగా అది ఒక మార్కెటింగ్ అవుతుంది కనుక. సో ఈ విషయాన్ని కాస్త అర్థం చేసుకోగలరు. ఏదైతే అవసరం అవుతుందో వాటిని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, దాన్ని ఒక్కసారిగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మిత్రమా, మీకు ఇది ఒక చిన్న ప్రకటన. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు గవర్నమెంట్ సర్టిఫికేషన్స్ అనగా ఫామ్ రిజిస్ట్రేషన్, ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్స్, ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్స్, జిఎస్టీ, పాన్ కార్డ్, ఇలా ఎన్నో సర్టిఫికేషన్స్ కావాలి. వాటిని ఎలా తెచ్చుకుంటారు, ఏ విధంగా తెచ్చుకుంటారు, మీ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేస్తారు, అండ్ దాంతో పాటు మీ బిజినెస్ ని ఆన్లైన్ లో ఎలా ప్రమోట్ చేస్తారు, అంటే అమెజాన్ లో ఒక బ్రాండ్ అకౌంట్, ఒక సెయిలర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసి మీ ప్రొడక్ట్స్ ని ఆన్లైన్ లో సేల్ చేసి ఎక్కువ లాభాలను ఎలా తీసుకుంటారు. సో వీటి గురించి క్లియర్ గా తెలుసుకోవడానికి కింద డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. మీకు కావాల్సిన సర్వీస్ గురించి క్లియర్ గా తెలుసుకోండి. కానీ ఇక్కడ ప్రతి సర్వీస్ కి ఛార్జ్ ఉంటుంది, దీన్ని కాస్త గమనించండి. ఇక డైరెక్ట్ గా వెళ్ళిపోదాం వీడియోలోకి. హెల్లో మిత్రమా, వెల్కమ్ టు గో మనీ వరల్డ్. ఇక ఈ రోజు మన టాపిక్ సమ్మర్ లో కాసులు కురిపించే బిజినెస్ ఐడియా గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటు బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేసేయండి. ఇక డైరెక్ట్ గా వెళ్ళిపోదాం వీడియోలోకి. సమ్మర్ లో కాసులు కురిపించే బిజినెస్ ఐడియా, సాఫ్ట్ డ్రింక్స్. సో సమ్మర్ అనగానే ప్రతి ఒక్కరి దాహాన్ని తీర్చేది సాఫ్ట్ డ్రింక్స్. ఈ సాఫ్ట్ డ్రింక్ బిజినెస్ ని ఎలా చేస్తారు, ఎంత ప్రాఫిట్ దీంట్లో దాగుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్స్ దీంట్లో పెట్టాలో క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా సాఫ్ట్ డ్రింక్స్ ని తయారు చేయడానికి మనకంటూ కావాల్సిన మెయిన్ రా మెటీరియల్, దీనికి సంబంధించిన మిషనరీస్. ఈ మిషనరీస్ మీకు మార్కెట్ లో 90,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు మార్కెట్ లో అవైలబుల్ లో ఉన్నాయి. దీనికి సంబంధించిన మిషనరీస్, దాంతో పాటు డీటెయిల్స్ అనే డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అండ్ దాంతో పాటు మీకు హైదరాబాద్ లో కూడా దీనికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నాయి, మీరు మీ స్వతహాగా ట్రై చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా ఈ మిషనరీస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో మనకు అవైలబుల్ లో దక్కుతూ ఉంటాయి. అంటే 4+2, 6+2, 8+2, ఇలా మీకు +2 వైజ్ గా మీకు అవైలబుల్ లో దక్కుతూ ఉంటాయి. సో +2 కి డిఫరెన్స్ ఏంటిదో ఒకసారి తెలుసుకుందాం. అంటే మీరు తీసుకునే ఫ్లేవర్ ని బట్టి విత్ గ్యాస్, వితౌట్ గ్యాస్ ఉంటాయి అనమాట. వీటినే ప్లస్ వైజ్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు యూజ్ చేసుకునేటప్పుడు మీకు కావాల్సిన ఫేవరెట్ ఫ్లేవర్స్ ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు నాన్ గ్యాస్ లో మ్యాంగో జ్యూస్, స్లైస్ అండ్ గోవా జ్యూస్ లాంటి ఎక్సెప్ట్రా ఎక్సెప్ట్రా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ మిషనరీస్ ని కొంచెం డీప్ గా వెళ్తే దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయన్నమాట మీ కాస్ట్ ని బట్టి. అంటే ఇన్బిల్ట్ గా గ్యాస్ ఫిల్ చేయడం, ఇన్బిల్ట్ గా వాటర్ స్టోరేజ్ ఫిల్ చేసి పెట్టుకోవడం, అండ్ దాంతో పాటు దీని కెపాసిటీని బట్టి బ్యాటరీ సిస్టమ్ కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది. ఈ మిషనరీస్ ని డైరెక్ట్ గా బయట ప్లేసెస్ కు తీసుకెళ్లి కూడా అవుట్డోర్ లో మీరు సేల్ చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. మీకు కావాల్సిన గ్యాస్ సిలిండర్, వాటర్, సో డివైడ్ గా దొరికే మిషనరీస్ కి కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటుంది. ఇన్బిల్ట్ గా వచ్చే మిషనరీస్ లో కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. మీకు కావాల్సిన మిషనరీస్ ఎలా, ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం. ఈ మిషనరీస్ అనేవి ఎంటైర్ ఇండియా వైడ్ గా మీకు ఫ్రీ ఆఫ్ డెలివరీగా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు కావాల్సిన ప్లేస్ లో డైరెక్ట్ గా మీ ఇంటికే వచ్చి లేదా మీ షాప్ కే వచ్చి డైరెక్ట్ గా డెలివరీ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ గా దీనికి సంబంధించిన మెంబర్స్ మీకు వచ్చి దీని గురించి క్లియర్ గా క్లియర్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక డెమో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాంతో పాటు మీకు కావాల్సిన డిఫరెంట్ డిఫరెంట్ స్టిక్కరింగ్స్ అండ్ దాంతో పాటు మీ షాప్ నేమ్ కూడా డైరెక్ట్ గా మిషనరీ మీద ప్రింట్ చేయించుకోవచ్చు మీరు ఆర్డర్ ఇచ్చినప్పుడు. ఇక మీకు కావాల్సిన ఫ్లేవర్స్, కప్స్ అండ్ దానికి సంబంధించిన టీషర్ట్స్ అండ్ ప్రమోషనల్ రిలేటెడ్ గా కూడా డైరెక్ట్ గా మీరు కంపెనీ నుంచి తప్పించుకోవచ్చు. అండ్ దీనికి కావాల్సిన A to Z సర్వీస్ మొత్తం మీరు ఎక్కడైతే మిషనరీస్ కొంటున్నారో వాళ్ళు A to Z సర్వీస్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇక దీనికి సంబంధించిన ఫ్లేవర్స్ ఎలా, ఏ విధంగా అనేది క్లియర్ గా తెలుసుకుందాం. మీరు తీసుకునే ఫ్లేవర్ అనేది ఆల్రెడీ ఇన్బిల్ట్, మీరు ముందుగానే కంపెనీకి ఆర్డర్ లో చెప్పాల్సి ఉంటుంది. సో మీరు ఎటువంటి ఫ్లేవర్స్ తీసుకుంటున్నారు, ఎంత క్వాంటిటీ అండ్ యూజ్ చేస్తారు, పర్ డే ఎంత మీరు అండ్ సేల్ చేయాలనుకుంటున్నారు, దీన్ని బట్టి మీ మిషనరీ ప్రైస్ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది అనమాట. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని మిషనరీస్ మీకు రోజుకి అండ్ 1,000 లీటర్స్ సేల్ చేస్తాయి, కొన్ని మిషనరీస్ మీకు 2,000 లీటర్స్ సేల్ చేస్తాయి. ఇన్బిల్ట్గా వచ్చే మిషనరీస్ గురించి చెప్తున్నాను ఇక్కడ. సో దాంతోపాటు మీకు 4+2లో మీకు కావాల్సిన 4 గ్యాస్ రిలేటెడ్గా ఉన్న ఫ్లేవర్స్ ఏంటి, ఏం సంగతులు అనేది డైరెక్ట్గా మీరు బుక్ చేసుకునే టైంలో, ఆర్డర్ చేసే టైంలో చెప్పాల్సి ఉంటుంది అనమాట.
ఇక ఈ మిషనరీస్ని తెప్పించిన తర్వాత అండ్ మీరు దీని గురించి క్లియర్ డెమో తీసుకున్న తర్వాత మీ ఫ్లేవర్స్ని మీరు హ్యాపీగా రెడీ చేసుకొని డైరెక్ట్గా దీన్ని మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. ఇక దీని మార్కెటింగ్ గురించి దాంతోపాటు దీంట్లో వచ్చే ప్రాఫిట్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా దీన్ని సేల్ చేయాలి అంటే ఎక్కడో పెద్ద పెద్ద చోట్ల పెట్టాల్సిన పని లేదు. దీనికి కావాల్సిన చిన్న స్పేస్ ఉంటే చాలు, మీకు దాదాపు 4x4 లాంటి ప్లేస్లో పెట్టి కూడా దీన్ని హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు. ఇక దీన్ని ఎక్కువగా ఎవరు సేల్ చేసుకుంటారు అంటే మీకు దగ్గరలో ఏదైనా ఒక కిరాణా స్టోర్ ఆర్ లేదు అనుకుంటే ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ మీ దగ్గర అవైలబుల్లో ఉన్నాయి, ఎనీ షాప్ అయినా పర్లేదు, కానీ సమ్మర్లో కాబట్టి దీని డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా దీన్ని తెప్పించుకొని సేల్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ సమ్మర్లోనే కాదు అండ్ 365 డేస్ దీని సేలింగ్ నడుస్తూనే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం లాంటిది కూడా ఉండదన్నమాట. ఇక దీన్ని సేల్ చేయాలి అంటే మోస్ట్లీ అండ్ ఎక్కువగా రద్దీ ఉన్న ప్లేసెస్లో అండ్ ఎక్కువగా సేల్ చేసినట్లయితే హ్యాపీగా దీంట్లో మీరు ఇన్కమ్స్ తీసుకోవచ్చు అనమాట. దాంతోపాటు మీరు ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకోవాలి అంటే రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ అండ్ దాంతోపాటు ఎక్కువగా రద్దీగా ఉండే ప్లేసెస్లో అండ్ మీ షాప్స్ ఉన్నట్లయితే మీ షాప్స్లో పెట్టి హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు మీ దగ్గర ఉన్న 1 or 2 మిషనరీస్తో పాటు అండ్ మీకు అండ్ ఈ సమ్మర్ సీజన్లో మ్యారేజెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు మ్యారేజెస్ లాంటి కాంట్రాక్ట్స్ వచ్చినా కూడా మ్యారేజెస్లో కూడా మీ మిషనరీస్ పెట్టి అక్కడి నుంచి కూడా అండ్ మంచి ప్రాఫిట్ని తీసుకునే ఛాన్స్ ఉందన్నమాట. ఇక దీంట్లో వచ్చే ప్రాఫిట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు ఈచ్ కప్ అనేది డైరెక్ట్ కంపెనీయే మీకు కప్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, మీకు కావాల్సిన ఫ్లేవర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అండ్ మీకు కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంపెనీయే భరిస్తుంది. దానికి మీరు కాస్త అమౌంట్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇక టోటల్గా మీరు చూసుకున్నట్లయితే ఈచ్ కప్ కాస్ట్ మీకు 2 rupees or 2 rupees 50 paisa పడుతుంది అనమాట. అన్ని ఈక్వల్గా పోల్చుకున్నట్లయితే గ్యాస్ అండ్ దాంతోపాటు ఫ్లేవర్ అండ్ కప్ వాట్ అబౌట్ మేబీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఈచ్ గ్లాస్ వచ్చేసి 200 ml గ్లాస్ మీకు 2 rupees నుంచి 2.50 paisa పడుతుంది. చిన్న ఎగ్జాంపుల్ వేసుకున్నట్లయితే 2 rupees గ్లాస్ పడుతుంది అండ్ మార్కెట్లో దాన్ని మనం 8 rupees వరకు సేల్ చేసుకోవచ్చు. సో 8 rupees ప్రాఫిట్ మనకు ఒక గ్లాస్లో దక్కుతుంది. ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే 4000 rupees మీకు ప్రాఫిట్ వస్తుంది. దీంట్లో అన్ని ఖర్చులు అలా అలా తీసేసుకున్న 1000 rupees పక్కన పెట్టేస్తే మిగతా 3000 rupees మీకు ప్యూర్ ప్రాఫిట్ మీకు రావడం జరుగుతుంది అనమాట. అండ్ మంచి ఇన్కమ్ సోర్స్ అనేది దీంట్లో దాగింది. ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేసినట్లయితే మంచి ప్రాఫిట్స్ని తీసుకోవచ్చు. ఇక చాలామందికి కొంత సందేహం ఉంటుంది, ఇంత బిజినెస్ని స్టార్ట్ చేసిన తర్వాత ఇది నేను చెయ్యాలా అని చెప్పేసి. సో ఇది అండ్ చాలామంది గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, పీజీస్ చేసిన వాళ్ళు కూడా డైరెక్ట్గా ఈ బిజినెస్ని వాళ్ళు స్వతహాగా చేయకుండా వేరే వాళ్ళని హైర్ చేసి వాళ్ళు వాళ్ళ బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారు. అనగా అండ్ మీరు ఒకరికి జాబ్ ఇచ్చినట్టు ఉంటుంది, మీరు కూర్చొని ఇన్కమ్స్ని తీసుకోవచ్చు. దట్ వాస్ ది పాసివ్ ఇన్కమ్. సో ఇలా కూడా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మంచి ఇన్కమ్ సోర్సెస్ని తీసుకోవచ్చు. దాంతోపాటు ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేట్స్ అండ్ పీజీస్ చేసిన వాళ్ళు, మీరు వేరే బిజినెసెస్లో ఉన్నా కూడా దీన్ని ఒక పార్ట్ టైమ్గా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టి దాన్ని సేల్ చేసుకుంటూ ఇన్కమ్స్ని తీసుకోవచ్చు. ఆర్ లేదా ఫ్రాంచైజెస్ తీసుకొని ఫ్రాంచైజెస్ నుంచి కూడా మంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక దీంతోపాటు ఇది ప్రాఫిట్ ఎక్కువగా ఇస్తుంది, చాలా బాగుంది అండ్ బిజినెస్ని రన్ చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు 1-2 సార్లు ఆలోచించుకొని మీ ఏరియాలో వర్క్ అవుతే మాత్రమే ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక ఇంత అమౌంట్ నేను పెట్టలేను అనుకునే వాళ్ళకి అండ్ మీరు జస్ట్ ఒక 5000-3500 నుంచి 5000 rupees మీరు పెట్టినట్లయితే CO2 గ్యాస్ సిలిండర్ లాంటిది మార్కెట్లో అవైలబుల్లో దక్కుతుంది. దాన్ని ఫిల్ చేసేసుకొని డైరెక్ట్గా గ్యాస్తో అండ్ షోడాస్ లాంటివి తయారు చేసి కూడా మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా 3500 నుంచి 5000 మాత్రమే పెట్టొచ్చు. ఇది కూడా మీ నియర్ బై షాప్స్లో పెట్టి సేల్ చేసేసుకోవచ్చు అండ్ క్లౌడీగా ఎక్కడైతే ఉన్నారో జనాలు అక్కడ ఆ ప్లేసెస్లో పెట్టి కూడా సేల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు గ్యాస్ రిలేటెడ్గా షోడాని తయారు చేయొచ్చు. సో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆరెంజ్ లాంటివి యూజ్ చేసి కూడా బయట మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా అండ్ అద్భుతమైన సాఫ్ట్ డ్రింక్స్ గురించి, లాట్ ఆఫ్ ప్రాఫిట్ మీకు దీంట్లో దాగింది. అండ్ ఒక్కసారి మీరు చేసే ముందు ఆలోచించుకోండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.